అప్పుడు రైతుల వల్ల గుర్తురాలేరు. నేను పింఛను ఇస్తున్నా అంతే రైతు బంధు ఇస్తున్నా అని మొత్తం పాడు చేసిండు. అన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసిండు. ఆ గుట్టలకు పుట్టలకు రూపాయలు ఇచ్చి అన్ని ఆగం అడివి ఉన్నోరికే లాభం. లక్షల కోట్లు ఎయిల కోట్లు కూడా ఇచ్చిండు. మరి మా రైతు శనగాతి రైతుకి ఎవరు ఇచ్చిండు? మమ్మల్ని పాడు చేసిండు కాదు. ఇప్పుడు పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి రైతుల దగ్గరికి పోతాడు, పోతున్నాడు, రోజు పోతున్నాడు, చూస్తున్నావా? మరి నిజంగానే పొలాలు ఎండిపోతున్నాయి బాబు. మరి ఏంటి లేదు కదా, చెరువులు నిండు లేవు, నిన్ను లేవు. వచ్చి ముందెల అనగొట్టిస్తాడా, నీళ్ళు తెస్తాడా, ఏం చేస్తాడు? మీరే చెప్పండి. కాంగ్రెస్ వచ్చిందంటే కరువు స్టార్ట్ అయిందంటే అని కేసీఆర్ అదే అంటున్నాడు. మరి నాలుగు నెలలే కదా వచ్చి, ఆనకాలం పోయినాక వచ్చిండు కదా, ఆనకాలం పోయినాక వచ్చిండు కదా. మరి ఆడు మరి నువ్వు నీళ్ళు కరువు చేసినావు, ఆడు కరువు చేసిండా, ఆనలు బట్టి చెరువు నింపి లేవు. మరి నువ్వు మీరు ప్రభుత్వం ఉన్నది మీది, ఓ కాళేశ్వరం కట్టినా అన్ని అన్ని పోయినాయి, అన్ని కథం, అన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసిండు. ఎవరికి ఏం చేసిండు? మరి మీకు పింఛన్ ఇస్తాడు కదా కేసీఆర్, పెద్ద కొడుకు అన్నారు. అవును, పింఛన్ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేరా? అప్పుడు అగ్గోదామన్నలో అప్పుడు కూడా 270 ఇచ్చిండ్రు. మొన్నటి దాకా పెద్ద కొడుకు అన్నారు కదా, ఎవరన్నాడు? ఎవరు కూడా అనలేరు. అవి కాదు, ఇవి ఎంచుడు చెప్పేదాన్ని. 150 దోసం ఏమో కోటాలు ఇచ్చిండు, దుకాణాల మీద ఎంతలను అమ్ముకోమంటా అని లక్షలకు లక్షలు వసూలు చేసిండు కంపెనీ. ఒక వాడకు 10 బెల్ట్ షాపులు పెట్టిండు. మరి ఊగుండి మొత్తం పాడు. అదే 3 గెలిచిండి, అంటే 15 సంవత్సరాల పరిపాలన ఆయనది. ఇప్పటి వరకు ఏ ఊర్లో కూడా మైనార్ మండల్లో ఒక విలేజ్ కూడా ఒక రోడ్డు వేసి పాపరం పోలేడు. తెల్ల బట్టలు వేసుకొని తిరగడం, ఫోజులు ఇచ్చి ఫోటోలు తిరగడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఆయన రంజిత్ రెడ్డి చేసిండేనా? రంజిత్ రెడ్డి, రంజిత్ రెడ్డి చేయలేడు, కాళే యాదవ్ చేయలేడు, కేసీఆర్ కూడా చేయలేడు. మాకేమి ఇక్కడ సరే. ఇప్పుడు అన్న నువ్వు నిజం చెప్పాలా, ఎన్ని సంవత్సరాలు ఉంటూ నేను 56 సంవత్సరాలు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి జ్ఞానేశ్వర్ ఆయన ఉన్నాడు. ఎట్లా ఉంది, ఎవరు గెలిపిస్తే కొద్దిగా పేదవానికి అందుబాటులో? ప్రస్తుతం సెంటర్లో మన మోడీ ఉన్నాడు కాబట్టి ఎన్నో ఎన్నో పనులు అవుతున్నాయి, ఎత్తలేని కాదు. ఇంకోటి కొండ విశ్వేశ్వరరెడ్డి మా విలేజ్ ఆయన కాబట్టి మేము ఖచ్చితంగా అందరం కలిసి బీజేపీకి ఓటేస్తాము. రంగారెడ్డి జిల్లా కూడా, రంగారెడ్డి పేరు కూడా ఇదే విలేజ్ అనేది. అంటే ఇద్దరికి కంపేర్, రంజిత్ రెడ్డి కొండ విశ్వేశ్వరరెడ్డి కంపేర్ చేసుకుంటే వ్యక్తిగతంగా ఓళ్ళు మంచోడు? వ్యక్తిగతంగా అంటే మాకు విశ్వేశ్వరరెడ్డి మంచోడు. విశ్వేశ్వరరెడ్డి మంచోడు, ఏదైనా ఆపత్తి సంపత్తి ఉంటే ఆపత్తులు ఆదుకో. రంజిత్ రెడ్డి ఏ ఆపత్తులు ఆదుకోలేడు ఇప్పటి వరకు, ఏమి చేయలేదు. ఒక్కసారి మాత్రం 5 పరిపాలన మొదలు ఒక్క రోజు అది హాస్పిటల్ నుంచి బండి పంపించి ఒక ముసలోళ్ళకు టాబ్లెట్లు అవి ఇచ్చిపోయింది, అంతే తప్ప ఇంకో వేరే చేసింది ఏం లేదు. అంటే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ ఉంటే బెటర్ అంటే బెటర్, 100% బెటర్. నరేంద్ర మోడీ కేడి అని చెప్పి ఇటు కాంగ్రెస్ వాళ్ళు తిడతారు, ఇక అవన్నీ అంటలేదు, మస్తు మొత్తుకుంటారు. ఎందుకంటే నువ్వు నేను ఆపోజిట్ ఉన్నప్పుడు నేను నీ మీద మొత్తుకోవాల్సి వస్తాను, నువ్వు నా మీద మొత్తుకోవాల్సి వస్తుంది, అదంతా వేస్ట్. అది మోడీ చేసిన పరిపాలన ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా చేయలేడు. అది బెటర్, ఆయన ఉంటేనే బెటర్. బెటర్ ఇంకా 15 మోడీ ఉన్నా ఏం పర్వాలేదు. పర్లేదు. ఓకే, మొత్తానికి ఇప్పుడు ఈ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పరిస్థితి? నేను బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఐఎమ్ ఇండివిజువల్. ఓకే, డన్. కాబట్టి వీళ్ళు చేసే పనులు బాగున్నాయి కాబట్టి చెప్తుంది అంతవరకు. సరే, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏం కేసీఆర్ కేటీఆర్ ఏమంటాడంటే ఇప్పటికి కూడా ఇంకా మేము ఎంపీ సీట్లు మేమే గెలుస్తాం అని చెప్పి. అవునా బా, నువ్వు ఇప్పుడు 10 పరిపాలన చేసిన కేసీఆర్ 15 యాదవ్ ఫస్ట్ కాంగ్రెస్ గెలిచి టీఆర్ఎస్ వచ్చిండు. మరి ఏంటంటే ఒక విలేజ్ మన మండల్ 38 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఏ ఊర్లో ఒక విలేజ్ కు రోడ్లు వేసిన పాపాన్ని చూపి చూపి ఊరిని డబుల్ బెడ్రూమ్ గ్రామ పంచాయతీలు 30-28 గ్రామ పంచాయతీలు పంచుంటా. ఎంపీ ఏమి ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే అది మాకే పంచుకు ఏమి, ఏది రోడ్డు పోపించిండ్రు, ఏది తెచ్చిండ్రు. గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాడు, ఓన్ గా పెట్టి గోబర్ గ్యాస్ గ్రామానికి ఫ్రీ ఇస్తున్నాడు ఇప్పుడు. అవునా, ఇప్పుడే కాదు 15 సంది ఫ్రీ ఇస్తున్నాడు ఇప్పుడు విలేజ్ లో. ఆయన సొంత ఓన్ సొంత భూమి ఉంది కాబట్టి, ఆయన ఇక్కడ ఏంటి ఆవులు ఉన్నాయి కాబట్టి ఆ పెండ తీసుకొచ్చి పెండ గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాడు ఆల్రెడీ. అవునా, ఇంకా చెరువులు కూడా ఏదో చేసిండ బోటింగ్ పర్యాటక కేంద్రం పక్క చెరువు ఉంటది, దాన్ని కూడా బాగానే చేసిండు.
మొత్తానికైతే సెంట్రల్ నరేంద్ర మోడీ ఉండాలా, ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి ఉండాలి. ఎంపీగా అంటే విశ్వేశ్వర రెడ్డి ఉండాలి, సెంట్రల్ అంటే మోడీ ఉండాలి.